సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో టాలీవుడ్ లో వివాదం చెలరేగింది. దర్శక నిర్మాత అర్జున్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఈ విషయంపై హీరో విశ్వక్ స్పందించారు. ఓ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్ సేన్ వివాదంపై స్పందించారు. ఇటీవల జరిగిన అలజడికి 2-3 రోజులు హిమాలయాలకు వెళ్లిపోదాం అనిపించింది. నేను కమిటెడ్ ప్రొఫెషనల్ యాక్టర్ ని, ప్రతి సినిమాని నాది అనుకునే చేస్తాను. నేను ఆ సినిమాకి నా వంతు ఎఫర్ట్ పెట్టి చేద్దామనుకున్నాను, కానీ మా ఇద్దరి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదు. ఆ విషయం నేను లేటుగా రియలైజ్ అయ్యాను. వాళ్ల మేనేజర్ 2 రోజుల తర్వాత మాకు కాల్ చేసి రెమ్యునరేషన్ వెనక్కి పంపించమని చెప్పారు. నా మాటకి విలువలేదు, మనసుని చంపుకొని నేను నటించలేదు, అందుకే మాట్లాడుకుందాం అని చెప్పా. కానీ ఈలోపే అర్జున్ సార్ ఇలా చేశారు అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. అయితే ఫిలిం ఛాంబర్ లో అర్జున్ ఇచ్చిన కంప్లైంట్ గురించి ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ, అర్జున్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ కి అవమానం జరిగింది అంటే ఖచ్చితంగా నేను విశ్వక్ సేన్ ని వివరణ కోరుతాను. దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సీనియర్స్ కి మర్యాద ఇవ్వాల్సిందే. యాటిట్యూడ్ వంటివి చూపిస్తే తోకలు కత్తిరిస్తా అని మంచు విష్ణు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశిష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.